డాక్టర్ కె బసవ పొన్నయ్య గుంటూరు వైద్య రంగంలో ఒక శిఖరం. 5 రూపాయల డాక్టర్ గా కీర్తి గడించిన బసవ పొన్నయ్య కేవలం వైద్యులుగా ఆగిపోలేదు. గుంటూరు చరిత్రలో తనదైన ఘనమైన ముద్ర వేశారు. అతి సాధారణ జీవితం గడిపే డాక్టర్ బసవ పొన్నయ్య ఉదార వితరణశీలి. డాక్టర్ బసవ పొన్నయ్య గుంటూరులో 1959లో ప్రాక్టీసు ప్రారంభించారు. 1968లో ప్రారంభమైన ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ దినదినాభివృద్ధి చెంది రాష్ట్ర ప్రతిష్టను పెంచిన ఉత్తమ విద్యా సంస్థలుగా పేరుగాంచాయి. సేవాభావంతో నాణ్యమైన విద్యను అందించడంలో డాక్టర్ బసవ పొన్నయ్య ఆధ్వర్యంలో జేకేసీ జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి విద్యా సంస్థలు, ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, డాక్టర్ కేఎల్పి పబ్లిక్ స్కూల్, చంద్రమౌళి కాలేజ్ ఆఫ్ లా, బిఎడ్ కళాశాల, జీవీఆర్ అండ్ ఎస్ పేరేచర్ల హై స్కూల్, మాదాల శకుంతల భాస్కర్ ఆఫ్ నర్సింగ్, చోబ్రోలు హనుమయ్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఈ విద్యా సంస్థల అభివృద్ధిలో డాక్టర్ బసవ పొన్నయ్య సేవలు నిరుపమానం. వీటితో పాటు డాక్టర్ కొండబోలు బసవ పొన్నయ్య, డాక్టర్ కె లక్ష్మీప్రసాద్ సారథ్యంలో వృద్ధాశ్రమం పేరుతో 100 పడకల వసతి కల్పించారు. 100 సంవత్సరాల క్రితం ఏర్పడిన కమ్మజన సేవా సమితికి 55 సంవత్సరాలుగా డాక్టర్ బసవ పొన్నయ్య అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. కమ్మ హాస్టల్ ద్వారా దాదాపు 2000 మంది ఆడపిల్లలకు ఆశ్రయం కల్పించి 2 పూటలా కమ్మని భోజన వసతి కల్పించడం విశేషం. శత వసంతాలకు దగ్గరలో ఉన్న డాక్టర్ కె బసవ పొన్నయ్యతో ఓపెన్ టాక్ విత్ తెలుగు వన్. నమస్తే తెలుగు వన్. గుంటూరు వైద్య రంగంలో శిఖర సమానులు ఒక డాక్టర్గా మాత్రమే కాకుండా సేవారంగాల్లో విశేషమైన సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలను అందుకున్న ప్రముఖ డాక్టర్ డాక్టర్ కె బసవపొన్నయ్య గారు మనతో ఉన్నారు. నమస్కారం బసవపొన్నయ్య గారు. నమస్కారం. మీరు అసలు మీ బాల్యం, మీ ఊరు, మీ స్వగ్రామం ఎక్కడ, మీరు పుట్టి పెరిగిన, మీరు చదువుకున్నది? వేటపాలెం తెనాల తాలూక, 2 వేటపాలెం ఉందలే. ఓకే. నేను చదువుకున్న ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వేటపాలెం. 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చేబ్రోల్ నడిచి వెళ్ళి చదువుకునేవాళ్ళం. ఆ తర్వాత ఏసీ కాలేజ్ ఇంటర్మీడియట్, ఆ తర్వాత ఎంబీబీఎస్ గుంటూరు అండ్ విశాఖపట్నం. ఐ బోర్న్ ఇన్ 1933, కేమ్ అవుట్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్ ఇన్ 57, సెటిల్డ్ ఇన్ ప్రాక్టీస్ ఇన్ 59. మొట్టమొదటిగా హాస్పిటల్ పెట్టింది గుంటూరులో 1959. 59 జనవరి 1. ఆనాటి మీ ప్రయాణాన్ని వివరించండి. అప్పుడు మీది ఎన్నో హాస్పిటల్? కరెక్ట్గా చెప్పలేను, 50 ఉండొచ్చు 50 60 కరెక్ట్గా లెక్క, 50 హాస్పిటల్స్ ఉండొచ్చు. అప్పుడు మీరు ఎంత పెట్టారు ఫీజు? నేను ఎంబీబీఎస్ చదువుకొని ప్రాక్టీస్ పెట్టాను. ఎక్కువ మంది గవర్నమెంట్ హాస్పిటల్ కానీ బయట కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ 10 రూపాయలు తీసుకుని నేను 5 రూపాయలు తీసుకునేవాడిని. 1 మంత్ ఫ్రీగా చూసేవాడిని. 1 మంత్ అయినాక మళ్ళీ 5 రూపాయలు ఇవ్వాలి. 1 మంత్ ఫ్రీ 5 రూపాయలు? మళ్ళా తగ్గలేదేనో ఇబ్బంది చూస్తే చూసి. బాగా ఉండేదా ప్రాక్టీస్? చేయలేనంత. ఓ బిల్డింగ్ అది తీసుకున్నాను, 2 సంవత్సరాలు నాకు చాలలేదు. ఇంకో బిల్డింగ్ అది తీసుకున్నాను. మొదటి బిల్డింగ్ అప్పుడు 15 రూములు, 2వ బిల్డింగ్ అప్పుడు 35 రూములు, 3వ బిల్డింగ్ అయిపోయిందండి 47. కానీ ఇంకో బిల్డింగ్ అట్లా వరుసన్నీ అద్దెకు తీసుకుంటూ వెళ్తే 72 మంది ఇన్ పేషెంట్స్ ఉండేవాళ్ళు. చాలనప్పుడు తాటాక్ తెచ్చి మా గ్రామం నుంచి షటిల్ వేసేవాడిని. తాటాక్ పందిరిలాగా షటిల్ వేస్తే రోజు రూపాయి. పెద్ద రూమ్ అయితే రూపాయిన్నర, ఆర్సీసీ బిల్డింగ్ అయితే 2 రూపాయలు. ఆ విధంగా 59 నుండి 67 వరకు ప్రాక్టీస్ చేసి 68లో హాస్పిటల్ బిగిన్ చేసి ఓన్ సైట్ కొని 26 గజం స్థలం కొత్తపేట సెంటర్లో కొని 68లో
బిల్డింగ్ కట్టి 69 గృహ ప్రవేశం చేసి ఇప్పుడు ఉన్న చోట ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆ ప్రాక్టీస్ నేను జనరల్ ప్రాక్టీస్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆనవర్ రెసిడెన్స్ వస్తాం. జనరల్ ప్రాక్టీస్ మెడిసిన్ సర్జరీ మిడ్వైఫరీ అన్ని బ్రాంచ్లు చేయటం MBBS బ్యాచులర్ ఆఫ్ సర్జరీ బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ MBBS అంటే బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ ఆ విధంగా చేశాను. ఎక్కడ ఏం బ్రేక్ లేకుండా ఇబ్బందులు రాకుండా అలర్ లేకుండా హాయిగా జరిగిపోయింది. మీరు ఈ వైద్య వృత్తిని కొనసాగిస్తూనే మరొక పక్క సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు కదా, మీరు చేసిన సేవా కార్యక్రమాల గురించి వివరిస్తారా? నాకు చేయాలని కోరిక ఉండేది, బయటికి వెళ్ళటానికి టైం ల్యాగ్ కానీ ప్రాక్టీస్ డిస్టర్బ్ చేయడం కానీ ఇష్టం లేక కొంతమంది అసిస్టెంట్స్ని పెట్టుకుని చేశాను. అందులో మొదటి వాడు రెడ్డి గారు, తర్వాత మన రామలింగయ్య, తర్వాత విజయమోహన్, అట్లా ఇంకో వైఫ్ అండ్ హస్బెండ్ లక్ష్మణి, శ్రీమన్నారాయణ, చాలామంది అసిస్టెంట్స్గా చేసి వాళ్ళ ప్రాక్టీస్ అక్కడ పెట్టుకున్నారు. వాళ్ళ వయసులో మన రామలింగయ్యను మిడిల్ ఈస్ట్ వెళ్ళి అక్కడ కొంచెం సంపాదించుకుని వాళ్ళు వచ్చేసాడు. పోయింది మరి చేయాలంటే వీళ్ళని పెట్టుకుని నేను ఆ కార్యక్రమానికి వెళ్ళేచ్చే వీళ్ళు చూస్తుండేవాడు. ఇష్టమైన హాస్పిటల్ కాకుండా ఇంకా వేరే సేవా కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో చురుగ్గా జరిగిన సేవా కార్యక్రమాల గురించి తెలియజేయండి. మాకు ఇక్కడ నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ అని ఉంది. ఆ ఎడ్యుకేషన్ సొసైటీలో 8 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ జాగర్మూడి కూపస్వామి చౌదరి జేకేసి కాలేజ్, జేకేసి అక్కడ మెంబర్ని అయ్యి 8 ఇన్స్టిట్యూషన్స్ చూస్తూ ఉండేవాడిని. ఒకదాని ట్రెజరర్, ఒకదాని వైస్ ప్రెసిడెంట్, ఇంకో దాని కూడా రకరకాల అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి 50 సంవత్సరాలు సర్వీస్ చేసి 15 ఏళ్ళు ప్రెసిడెంట్ ఫర్ ఆల్ ది 8 ఇన్స్టిట్యూషన్స్ చేసి 50 సంవత్సరాలు అయినాక వాలంటరీగా రిటైర్ అయ్యాం. ఏజ్ ఫ్యాక్టర్, హెల్త్ ఫ్యాక్టర్ రిటైర్ అయినాక నేనే యునానిమస్గా ఎలక్షన్ లేకుండా, ఎలక్షన్ జరిగిన సంవత్సరం చెడిపోయి ఎలక్షన్ లేకుండా అందరికి చెప్పి అందరినీ కన్విన్స్ చేసి ఎలక్షన్ లేకుండా బ్యాచ్ని పెట్టాం. ఈ నాగార్జున సొసైటీ ఎడ్యుకేషన్ సొసైటీలో భాగమేనా ఈ జేకేసి? ఫస్ట్ కాలేజ్ జేకేసి, తర్వాత కేఎల్పి మా అబ్బాయి కొండబోరు లక్ష్మీప్రసాద్ పాస్టర్వి, ఆ అబ్బాయి పేరుతో కేఎల్పి డాక్టర్ కేఎల్పి పబ్లిక్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం +1 +2 పెట్టాం. 3 ఒకటే ఒకదానిలోనే పెట్టారు, మొత్తం 8 అన్నారు కదా? 2 అంతకుముందు మేము కాలేజ్ పెట్టగానే 1 సంవత్సరం దేవాలయ హై స్కూల్ పేరేచర్ల హై స్కూల్ దాన్ని కూడా మా దానిలో కలిపారు. అందువల్ల అది 2 మరి 3 అయింది. 4 బీఈడి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి, 5 కాలేజ్ ఆఫ్ లా కాలేజ్, 6 ఇంజనీరింగ్ కాలేజ్, 7 ఫార్మసీ కాలేజ్, 8 నర్సింగ్ కాలేజ్. ఇవి పక్కాగా నడుస్తున్నాయి. జనశిక్షణ సంస్థానం అని ఉంటుంది, JAJSS జనశిక్షణ సంస్థలు స్పాన్సర్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. మా సొసైటీకి ఇస్తే మేము చేస్తున్నాం దాన్ని. మా ఓన్ 8 అది ఆనర్రీ. అన్ని సంస్థలు బాగా నడుస్తున్నాయి. కరోనా వచ్చినా ఏది వచ్చినా మేము సరైన జీతాలు ఇస్తూ స్కేల్స్ గవర్నమెంట్ స్కేల్స్ ఇస్తూ నడపగలుగుతున్నాం. మా ఇంజనీరింగ్ కాలేజ్ స్టేట్లో 1 కంబైన్డ్ స్టేట్లో సహా. పేరేంటి ఇంజనీరింగ్ కాలేజ్ పేరు? RVR రాయపాటి వెంకటరంగారావు అండ్ జాగర్లమూడి చంద్రమౌళి
ఆర్బిఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. మీ ఆధ్వర్యంలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఏదో నడుపుతున్నారని దాని వివరాలు తెలియజేస్తారా? ప్రాక్టీస్ చాలా కాలం చేశాను, 60 సంవత్సరం దాకా యాక్టివ్గా చేశాను. 59-60 మధ్యలో 40 ఏళ్ళలో మా పిల్లలంతా బాగా చదువుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి డాక్టరేట్ చేసి పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, గైనకాలజీ అన్నీ స్పెషలైజ్ చేసుకొని వచ్చి నాతో జాయిన్ అయ్యారు 80 నుండి 90 లోపు. 2000 సంవత్సరం వచ్చేసరికి ఇక వాళ్ళు బాగా చేసుకుంటున్నారు. మనం ఇంకా వేరే కార్యక్రమాలు వైద్యాక విద్య కాన్సన్ట్రేషన్ చేశాము. ఆ తర్వాత ఇంకా సోషల్ యాక్టివిటీ, హెల్పింగ్ ది పూర్. ఫైనల్ కోరిక ఏంటంటే నన్ను మా మదర్ చిన్నప్పుడు దాని పేరు మా అమ్మమ్మ పెంచింది. మా అమ్మని నేను ఎరగను, 1 ఇయర్గా పోయాను. అయ్యో, సో ఆమె ఎవరికైనా పెడుతూ ఉండాలి నాయన అని చెప్పేది రోజు నాకు. డెమాన్స్ట్రేటింగ్గా నాకు ఒళ్ళు బియ్యం పోసుకొని రోజు వచ్చిన వాళ్ళకల్లా గుప్పటి బియ్యం పెట్టేది. ప్రాక్టీస్ పెట్టడంలో ఉన్న ఆనందాన్ని మీరు అప్పటి నుంచే చూస్తాం. అది ఒక ఆమె చేస్తుంది, మనం కూడా హెల్ప్ చేయాలనేది పడిపోయింది. టైం రావాలి కదా, అప్పుడు అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు బియ్యం పెట్టి ఎవరు తీసుకుంటాడు తీసుకోడుగా. సో ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాలని నిర్ణయం చేసుకుని 2010లో 2 ఎకరాలు ఓపెన్ సైట్లో గుంటూరు 4 కిలోమీటర్ల దూరంలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ 5 కోట్లు పెట్టి కట్టా. ఎవరి దగ్గర ఒక న్యాయప్రసాద సందా తీసుకోకుండా 5 క్రోర్స్ మనీ ఇన్ 2 ఏకర్స్ ల్యాండ్. 2 ఏకర్స్ ల్యాండ్ 5 క్రోర్స్ అవుతుంది. 10 క్రోర్స్ పెట్టి 2010 సెప్టెంబర్ 26 ఇనాగ్రేట్ చేసాం. అక్కడ నుంచి బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా వచ్చాను. చిన్న ఇబ్బందులు ఉంటాయి ఓల్డ్ ఏజ్, నిన్న ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారు. 100 ఏళ్ళు దాటిపోయి నేను వెళ్ళిపోతాను, సైడ్ ఎక్కడికి వెళ్ళేది ఎవడో తెలియదు. అట్లాంటివి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చాలా ఇబ్బందులు ఉంటాయి. చేయాలని చేస్తున్నాము, జరిగిపోతాం. 100 పేషెంట్స్కి ఇన్మేట్స్గా 100 యూనిట్స్ కట్టా. రూమ్కి 2 తప్పున బాత్ అటాచ్, లాబరీ, వాష్ బేసిన్, 2 మెంబర్స్ కాల్సిన మంచం, కుర్చీ, అన్నీ బీరువాలు అన్ని ఏర్పాటు చేసి కట్టాం. కొంతమంది ఇన్సిస్ట్ చేసి పట్టు పట్టి సింగిల్గా ఉంటాను, ఎక్కువ వేస్తానని చేస్తున్నాను. ఓకే, 100 బెడ్స్ అకామిడేషన్ ఉన్న దానిలో ఇప్పుడు 70 మంది ఉన్నారు. ఇంకో 10 రూమ్ 10 మంది బెడ్ అవచ్చు, ఇంకొక 10 మంది బెడ్ అవచ్చు. రాను రాను వీళ్ళు పైకి ఎక్కలేకపోతున్నారనే కంప్లైంట్ ఎక్కువైతే కింద రూములు తక్కువ. కిందంతా కిచెన్, డైనింగ్, లైబ్రరీ, ఎంటర్టైన్మెంట్ హాల్, పర్సనల్ రూమ్స్, మేనేజ్మెంట్ రూమ్స్, యోగా రూమ్, మెడిటేషన్ రూమ్, ఇవన్నీ పోయిన కింద. పైకి ఎక్కేవాళ్ళు ఎక్కువయ్యారు, ఓల్డ్ పీపుల్ కూడా ఎక్కువయ్యారు. మనం ఇప్పుడే లిఫ్ట్ ఆర్డర్ చేసాం. లిఫ్ట్ 4 లాక్స్ అడ్వాన్స్ ఇచ్చి 8 లాక్స్ లిఫ్ట్, 12 ప్యాసింజర్స్. భోజనానికి రావాలన్నా పోవాలన్నా 12 మంది పోతే 2-3 సార్లు అయిపోయింది. ఒక్కో ఇద్దరు పోవాలి, చిన్న లిఫ్ట్ పెట్టి ఇద్దరు ముగ్గురు పోవాలంటే ఎన్నిసార్లు పోతే అవుతుంది. పెట్టాను, 2 మంత్స్లో సప్లై చేస్తామని హాఫ్ అడ్వాన్స్ తీసుకెళ్ళాను. మీ ఆధ్వర్యంలో ఈ కమ్మ సంఘంకి సంబంధించి ఏదో యాక్టివిటీస్ చేస్తున్నారు కదా, ఆ కమ్మ సంఘం దాని గురించి వివరిస్తారా? బిసైడ్స్ దాట్ నాకు ట్రస్ట్ ఉంది. మా పెద్దబాబు పోయాడు, పోయిన వాడి పేరుతో స్కూల్ పెట్టాయా. ఆ పెట్టినప్పుడు ట్రస్ట్ ఫారం చేశాం, లక్ష్మీప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్. ఆ ట్రస్ట్లో ఉన్నప్పుడల్లా 200,000 వేస్తూ వచ్చేవాడిని. ఓకే,
ఆ ట్రస్ట్ ద్వారా నడుపుతున్నాయి ఇప్పుడు. ఓకే, మీరు అడిగిన నెక్స్ట్ ఏంటి? కమ్మ సంఘం. కమ్మవారు అంటే నాకు ఇష్టం. నేను కమ్మ అని చెప్పుకోవడం నాకు గర్వము. ఎవడు ఏదో అనుకుంటాడని ఏదో ఇబ్బందులు వస్తాయని అనుకో. కమ హాస్టల్ ఈ ఊళ్ళు బాయ్స్ కమ హాస్టల్ వరండేల్ ప్యాడ్ 4th Lane, 4th Cross Road. 100 సంవత్సరాలు బట్టి ఉంది ఇక్కడ. ఈ స్టేట్లో 100 సంవత్సరాలు ఉన్నాయి, ఉన్నాయి కానీ మెస్ లేకుండా ఉంటున్నాయి. మెస్ నడపడం కష్టం. ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ సారీ హాస్టల్స్ విజయవాడలో కూడా ఉన్నాయి, మెస్ లేదు. విజయవాడలో ఎవరో ఇస్తే వీళ్ళు అమ్మేసి కొత్త బిల్డింగ్లు కట్టారు. మా వియంకుడు దాన్ని ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు అని. నల్లూరు వెంకటేశ్వర్లు సిద్ధార్థ అకాడమీ చైర్మన్గా కూడా చేశారు. చైర్మన్ చేశారు. ఇప్పుడు వయస్సు అనేది మర్చి మరపులాగా వచ్చి హెల్త్ బాగుండడం బాగున్నాడు. లక్ష్మణరాజు చేస్తున్నాడు ఇప్పుడు. పాలడుగు లక్ష్మణరావు. బాల లక్ష్మణరావు ఇక్కడ ప్రాక్టీస్ చేశాడు కొంతకాలం ఆడిటర్గా. అప్పుడు మా సొసైటీలో మెంబర్ ఆయన, ఒక యాక్టివ్ ఇక్కడ కూడా. ఆ హాస్టల్ 55 సంవత్సరాలు బట్టి ఇప్పటికీ నేను ప్రెసిడెంట్ని. అన్ఇంటరప్టెడ్గా అన్కంటెస్టెడ్గా 55వ సంవత్సరంలో హాస్టల్ నడుపుతున్నాం. పేదవారిక ఆ కులంలో సంబంధించిన పేద పిల్లలకి ఎంట్రీ ఇస్తారా మీరు? లేదు, ఫీజు మినిమం ఫీజు. మినిమం ఫీజు. చాలా బిల్డింగ్స్ కట్టా లాస్ట్ 20 ఇయర్స్లో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కట్టా. నేను 20 లక్షలు ఇచ్చి మీరేం ఇస్తారనే డ్రైవ్ మొదలుపెట్టి ఆ గుడ్డు విల్తో 2 కోట్లు వసూలు చేశాను. ఒక 1 కోటి రూపాయలు పెట్టి ఒక బిల్డింగు, ఇంకో క్యాంపస్ ఉంది అక్కడే పక్కనే, దానిలో 1 కోటి రూపాయలు పెట్టి కట్టాను. అకామిడేషన్ 400 స్టూడెంట్స్ ఉంటారు. మాకు ఇబ్బందులు ఏమి లేవు. నేనే ఈ మధ్య యాక్సిడెంట్ అయ్యి నడు విరిగిపోయింది. చేయలేమని చూస్తే నేను మానుకుంటానంటే వాళ్ళు వదలకుండా మీరే ఉన్నాను మేము చేస్తుంటామని పట్టుదలగా ఉన్నారు. అందుకని 1 సంవత్సరం బట్టి కంటిన్యూ చేస్తున్నాను. అంటే ఈ 100వ సంవత్సరం దాటిన దాకా ఉన్నాను అని. అంటే నిన్నటితో 100 సంవత్సరం అయిపోయింది. మార్చి 31కి 100 సంవత్సరాలు అయింది ఆ బిల్డింగ్. నేను వెళ్ళి 55 సంవత్సరాలు. ఈ ఆడపిల్లలకు కూడా ఉందా? ఉంది. అది నేను 10 సంవత్సరాలు చేసి స్థలం కొని కమ్మజన విద్యార్థి సహాయ సంఘం, కమ్మజన సహాయ సంఘం అనేది కుందూరు రోడ్డు అంటాం, ఆ రోడ్లో పెట్టి నేను నా మిత్రులు స్థాపించి 2000 సంవత్సరం దాకా నడిపాం. ఎంతమంది ఉంటారు ఆడపిల్లలు? 2000 సంవత్సరం దాకా నడిపి నేను మారి ఆ బాయ్స్ హాస్టల్ ఒకటే చూస్తూ ఈ విద్యా సంస్థలు 10 చూస్తూ అది చూడలేక మానుకున్నాను. కొత్త వాళ్ళు వచ్చారు, బాగా చేస్తున్నారు. అక్కడ 2000 పిల్లలు ఉన్నారు ప్రస్తుతం. 2000? దానికే కృష్ణా జిల్లాలో ఒక మాకు అనుకున్నాం దాత, యుఎస్లో సీట్లు అయిన దాత చందా కొన్ని కోట్లు చందా ఇచ్చి మా పేరుతోనే స్థలం కొని రిజిస్టర్ చేసి ఇవాళ ఈరోజు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఫౌండేషన్ వేశారు. నేను వెళ్ళలేకపోతున్నాను. చేసేవాళ్ళు బాగా చేస్తున్నారు. అక్కడ కూడా ఇంకొక గర్ల్స్ హాస్టల్ పెట్టాము, గర్ల్స్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయాలి. అప్పటి సమాజంలో కులతత్వానికి, ఇప్పటి రాజకీయ పరిస్థితులు, ఈ మారిన కులతత్వానికి ఆ డిఫరెన్స్ వివరిస్తారా? నా పర్సనల్ ఇంప్రెషను కులతత్వం అనేది తగ్గలేదు, ఉన్నందువలన ఇబ్బంది లేదు. పూర్ స్టూడెంట్స్ అందరూ హెల్ప్ చేస్తున్నా, కమ్మవారి పిల్లలకి ఎక్కువ చేస్తా. ఈ హాస్టల్స్ కాదు, మామూలుగా రాజకీయంగా సమాజంలో రాజకీయాలకు వచ్చేసరికి నేను చాలా దూరం. నాకు నచ్చిన వాళ్ళని సపోర్ట్ చేస్తుంటాను, నచ్చిన వాళ్ళకి ఓట్లు వేస్తుంటాను. నాకు ఇష్టం లేదు రాజకీయం అనేది.
ఓటేయాలి కనుక తప్పనిసరిగా నాకు నచ్చిన క్యాండిడేట్ ఓటేస్తుంటాను. ఈ అమరావతి మీ జిల్లాకి రాజధాని వచ్చింది విభజిత ఆంధ్రప్రదేశ్ కొత్తగా రాష్ట్రం విడిపోయిన తర్వాత గుంటూరు జిల్లాలో క్యాపిటల్ అనౌన్స్ చేశారు. కొంత ప్రజాధనం అక్కడ వెచ్చించారు, సుమారు 15,000 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇక్కడ నుంచి తీసేస్తున్నామని చెప్పేసి దాన్ని పాడుపెట్టింది. దాని గురించి మీరు ఏమైనా వివరిస్తారా? క్యాపిటల్ చేయటం అనేది 100కి 100 పాళ్ళు కరెక్ట్. సెంట్రల్లీ లొకేటెడ్ ఇన్ ది స్టేట్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ రివర్ కృష్ణా రివర్. ఏ సామ్రాజ్యాలు చూసిన చరిత్రలో కూడా నీళ్లు ప్రవహించే చోటే పెట్టుకుంది. చదువుకోండి మీరు అన్ని హిస్టరీ చదువుకోండి. ఏ సామ్రాజ్యమైనా నీళ్ళు లేనప్పుడు ఔరంగజీబ్ మార్చేస్తాడు ఇంకో చోట. నీళ్ళు లేని ఉండదు క్యాపిటల్. కృష్ణా రివర్లో సెంట్రల్ స్టేట్లో ప్రమాణమైన సెలక్షన్ చేసి ఇప్పుడు కాదనే నాయకులందరూ అసెంబ్లీలు పాస్ చేసింది. అది ఇప్పుడు కాదనే రాజకీయ నాయకులు అందరూ 100కి 100 పాళ్ళు అక్కడే పెట్టాలని అసెంబ్లీలో పాస్ చేసి గెలిచారు. గెలిచిన తర్వాత 6 నెలలకి ఇక్కడ కాదు 3 చోట్ల 3 క్యాపిటల్స్ పెడతామని మొదలుపెట్టారు. ఇప్పుడున్న గవర్నమెంట్ విశాఖపట్నం ఉన్నది ఉంచుతారని అంటే ఐ వాష్ ఉన్నది ఉంచుతాం, విశాఖపట్నం అనంతపూర్, అక్కడ హైకోర్టు అనంతపూర్, వర్కింగ్ క్యాపిటల్ విశాఖపట్నం, ఏదో ఊహాగానాలు చేస్తున్నారు. 100 కోట్లు ఇప్పటికి వెచ్చించారు వారు అనే దాని మీద వారి పాలసీలో. విశాఖపట్నంలో కొన్ని 100 కోట్లు పెట్టి ఓ ప్యాలెస్ కట్టారు. ఆ ప్యాలెస్ జగన్కున్న ప్యాలెస్లాగా ఉంటాయి. జగన్కు 3 ప్యాలెస్లు ఉన్నాయి, బెంగళూరు, హైదరాబాద్, గుంటూరు. అలాంటి ప్యాలెస్ విశాఖపట్నంలో కట్టాడు. అది గవర్నమెంట్దా వాడిదా ఎవరు ఎందుకు కట్టారు ఎవరికి తెలియదు. ఈ వచ్చినటువంటి ఎమ్మెల్యే 220 మంది ఎమ్మెల్యేలు 175 మొత్తం మనకు 20 వచ్చినాయి. 150 మంది ఎమ్మెల్యేలు ఎవడు 100 ఎత్తడు. 100 ఎత్తినాడికల్లా మాంసం మొక్క వేయటమే. ఈ విధంగా నడుస్తుంది గవర్నమెంటు. విశాఖపట్నం వెళ్ళిపోద్దు, ఇక్కడే ఉండరు. రాజకీయవేత్త చెప్పాలి కానీ నేను చెప్పలేను. ఈ ప్రస్తుత రాజకీయ పరిస్థితి మారి నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది మనకి 13వ తారీఖున ఎన్నికలు. ఈ ఉన్న ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందంటారా? జెన్యున్గానే రావాలి, వస్తుంది. ఫాల్స్ మీన్స్ రాంగ్ ఓటింగ్ వేయించడం. ఉదాహరణగా పోయిన ఎలక్షన్ బై-ఎలక్షన్స్లో ఓ పెద్ద మనిషి 700 మంది ఓటర్స్ని దాచిపెట్టి వాళ్ళ ప్రాపర్టీస్లో గోడౌన్స్లోనో ఫ్యాక్టరీస్లోనో పెట్టుకుని పోలీస్ హెల్ప్తో 700 ఓట్లు వేయించాడు. ఇంకెవడు గెలుస్తాడు ఎలక్షన్? ఎక్కడో కుప్పం, ఎవరో కాదు రామచంద్రారెడ్డి. ఇంకెవరు గెలుస్తారు ఎలక్షన్? అది అదే అలవాటు అయిపోయారు అందరూ. ఈ 150 మంది ఎమ్మెల్యేలు ఏదో ఒక అరెస్ట్ ఛార్జ్ మీద ఉన్నారు. ఒక్కొక్కడు కోర్టులో సంపాదించాడు. ఇదంతా ఎక్కడ గవర్నమెంట్ మనీ? అందువలన కొత్త ప్రభుత్వం రావడం విశ్వసనీయం, సాధ్యపడుతుందని, సాధ్యపడాలని, దేశం బాగు కొరకు మారాలనేది నా అభిప్రాయం. ఇప్పుడు ముగ్గురు కలిసి బీజేపీ, తెలుగుదేశం, బీజేపీ, పవన్ కళ్యాణ్ వీళ్ళు 3 కలిసి చేయటం అనేది థియరిటికల్గా కరెక్ట్. నేను అనుకోవటం వాళ్ళు అనుకున్న సీట్లు రావు కలిసినందువల్ల. నీ సొంతంగా కదా, నీకు 1 సంవత్సరం 10,000 ఓట్లు వచ్చినాయి, ఇంకోటితో చేయగలుగుతావు,
ఈ 10,000 వాళ్ళ 5,000 నీకు రావాలనే ఉంది, నీ ఇష్టం లేనాడు 10,000 అడ్డుపోతాడు, 5,000 ఇంకోతో అడ్డుపోతాడు, గెలిస్తే నాకు సంతోషం, ఆపోజిషన్ ఫారం అవుతుంది, విన్ వాళ్ళకి ఒక క్లియర్ మెజారిటీ రావాలి, హెడ్జ్ మీద మెజారిటీ వస్తే నడవని ఈరం అన్ని విధాలు ట్రై చేసి కోల్దొస్తారు. కనీసం 120 సీట్లు వస్తే వీళ్ళు ఫామ్ చేస్తారు, అందుకన్నా తక్కువ వస్తే వీళ్ళు వీళ్ళే తీసుకుంటారు ముగ్గురులోనే. ఈ విద్యా సంస్థ ఎనిమిటిలో కొన్ని 100 సార్లు అయినా ప్రెస్ మీట్లు జరిగాయి. మరి ఇంజనీరింగ్ కాలేజీ బాగా పాపులర్ అయ్యి స్టేట్ నెంబర్ 1గా ఉంది. ఇప్పుడు సిద్ధార్థ మేము 1-2-1-2 ఉన్నాం మొదటి నుంచి. ఇప్పుడు సిద్ధార్థ వాళ్ళు ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళారు, డీమ్డ్ యూనివర్సిటీస్ విశాఖపట్నంలో కేఎల్యు యూనివర్సిటీ, ఇక్కడ రతయది విజ్ఞాన యూనివర్సిటీ 4 ఉన్నాయి, ఇప్పుడు 5 సిద్ధార్థకి ఇప్పుడు ఇచ్చారు. ఈ ఓపెన్ యూనివర్సిటీస్ బాగా నడుస్తున్నాయి, ఏ సందేహం లేదు. మామూలు యూనివర్సిటీస్ అని పొలిటికలైజ్ అయిపోయి యూనివర్సిటీస్ టాపిక్ తెచ్చారు కానీ ఒక మాట చెప్తాం, యూనివర్సిటీలోనూ డబ్బంత గవర్నమెంట్ తీసేసుకోం, భయపడి ఇచ్చారు వైస్ ఛాన్సలర్స్ అందరు ఉద్యోగం బీకేస్తారు. యూనివర్సిటీ ఆస్తులు ప్లే గ్రౌండ్స్ అన్నీ తాకట్టుకు వెళ్ళిపోయినాయిలేండి. అందువలన మాది వాళ్ళు సాధ్యపడలేదు, తీసుకోలేకపోయారు. వాళ్ళు మమ్మల్ని చేయగలిగింది ఏమీ లేక ఉమెన్స్ నేషనల్ క్రికెట్ స్టేడియం ఉండేది, మా జేకేసీ కాలేజ్ నేషనల్ ఉమెన్స్ క్రికెట్ స్టేడియం, దాన్ని తీసేయమన్నారు. తీసేసి ప్లే గ్రౌండ్ చేసాము. ఏముంది ఆడి వైకేరియస్ ప్లేజర్ అంటారు. వైకేరియస్ అంటే అన్హెల్దీ అన్యాచురల్ సంతోషాలు. వైకేరియస్ ప్లేజర్ తీసుకోవడం తప్ప చేయలేని చోట ఏం చేయలేదు. ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి, మాకు సొసైటీ కింద ఉన్నాయి ఇవన్నీ. నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ కింద ఉన్నాయి. ఇక్కడ ఉన్న పేరుచేరలో ఉన్న 30 ఎకరాలు, ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్లో ఉన్న 70 ఎకరాలు, 100 ఎకరాలు సొసైటీ కింద ఉన్నాయి. కారణం ఏంటో తీసుకోలేదు, ప్రయత్నం చేసిన ఆయన తక్కలేదు. ఇలా ప్రయత్నం చేసి వదిలేసారా, ఇంకెప్పుడైనా వచ్చి పడతారో మనకు తెలియదు. మీకు ఓపిక లేకపోయినా మా కోసం ఇంత సమయం మీరు మా అడిగిన విషయాలు చాలా చక్కగా విషయాలు వివరించారు. ధన్యవాదాలు డాక్టర్ బసుపుణ్య గారు. నమస్కారం, చాలా సంతోషం.